విన్నానులే నీర లోతుల్లో జలపాతాల సంగీతమే. తినండి. అయ్యో అందరూ అదే. మీరు పాట పాడేటప్పుడు ఈ స్వరానికి నరం దెగుతుందేమో అనిపిస్తుంది. నేను 2.5 ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. 2.5 ఇయర్స్ నుంచి చూసి నేర్చుకోండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని మంచి పొజిషన్ లో చూడాలని ఉంటుంది. అందుకోసం ఫస్ట్ బాగా చదువుకో అంటారు, కానీ బాగా పాడు అనే తల్లిదండ్రులు చాలా తక్కువ. మీ పేరెంట్స్ కి మిమ్మల్ని సింగర్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మ్యామ్ ఏమో అక్కకి క్లాస్ లోపల చెప్తే నేను మ్యామ్ చెప్పింది విని బయట పాడేదాన్ని. సెల్ఫ్ టాలెంట్ ఇది. మరి సంగీతం ఫస్ట్ ఎప్పుడు కాంపిటీషన్స్ అంటే ఎప్పుడు ఎంటర్ అయ్యారు? భక్తి టీవీలో పలికిద భాగవతం అని. భక్తి టీవీ? ఏంటి అంకుల్ ఆంటీస్ వర్షిప్ కోసం వెళ్ళిపోయావా? లేదు. తమన్ సార్ ఇస్ లైక్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ us. పరిచలకమ్మా చిటికే ఎంట మైక్ అంత ఉన్నావు, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు కార్తిక్ చెప్పరా, సెండ్ దిస్ క్లిప్ టు రాజా సార్. నాకు ఇంకా అప్పుడు మీరు ఆయనని బాగా వర్షిప్ చేస్తారుగా. యా అంటే చిత్రమ్మతో సాంగ్ కూడా వాడారు కదా స్టేజ్ మీద, సో ఆ రోజు భయం అనిపించలేదా? ఓ చాలా భయం వేసింది నాకు. యాక్చువల్లీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. ఎప్పుడన్నా పాట పాడుతుంటే లిరిక్ మర్చిపోతే ఏం చేస్తారు? ఇది కాన్షియస్ గా జరగదు. లిరిక్ మర్చిపోయినంటే నా బ్రెయిన్ ఏదో ఒకటి ఆలోచిస్తుంటుంది, ఆలోచించేసి పాడేస్తాను అక్కడ ఏదో ఒకటి. అక్కడైతే ఖాళీగా వదలను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసాలి ఇంకా. మరి అక్కతో అనుబంధం ఎలా ఉంది? అక్కతో ఏయ్ నువ్వేంటి కాంపిటీషన్ చేస్తున్నావు? లేదు, తను కానీ నా కోసం ఇంత సాక్రిఫైస్ చేయకుండా ఉంటే నేను ఈ స్టేజ్ దాకా వచ్చుండేదాన్ని కాను. ఎందుకంటే షీఈస్ అ భరతనాట్యం డాన్సర్. ఓకే, షీ కంప్లీట్ హర్ డిప్లొమా ఇన్ భరతనాట్యం. సో ఒకరు డాన్స్ ఒకరు సింగింగ్. మీ పాటకి మీ అక్క డాన్స్ చేస్తారా? అమ్మకి అదొక కళ. నేను పాడినప్పుడు తను డాన్స్ చేయడం అనేది ఒక స్టేజ్ మీద జరగాలి అని. విన్నర్ అవ్వకుండా రన్నర్ అప్ వస్తున్నప్పుడు నువ్వు ఆ ఛాలెంజ్ ని ఎలా ఓవర్కమ్ చేస్తావు? ఛాలెంజ్ అంటే ఆబ్వియస్లీ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది. అంటే లైక్ మనం ట్రై చేసినంత చిన్న గ్లిచ్ ఉంటుంది లోపల. yes ఉంటుంది. బట్ మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసే పేరెంట్స్ అయినా, మీ పాట నచ్చి మీకు అప్రిషియేషన్ ఇచ్చే మీ ఫాలోవర్స్ అయినా, వాళ్ళందరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా థ్యాంక్స్. నాకు ఓట్ వేసి సపోర్ట్ చేసి ఇంతవరకు తెచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను. మీ అందరినీ ఇంకా మంచి మంచి పాటలు పాడి అలరిస్తూ ఉంటాను. కాలం కదలి కల సాక్షిగా కదిలినది జీవితం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ మన స్టూడియోలో మనకి ఎంతో ఇష్టమైన ఒక గాన కోకిలు వచ్చారండి, మన ముద్దుల చెల్లి అని కూడా చెప్పుకోవచ్చు. సో తన పాటతో ఎంతో మందిని మిస్మరైజ్ చేసిన వ్యక్తే తనని చెప్పుకోవాలి. చూడ్డానికి ఇంతగా అనిపించినా సరే టాలెంట్ మాత్రం ఇంత ఉంటుంది. సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్రెస్ అయ్యే ఉంటుంది తను ఎవరో. రీసెంట్గా ఇండియన్ ఐడియల్ సింగర్ కాంపిటీషన్లో కూడా సెకండ్ రన్నర్అప్గా మిగిలింది. మరి తను ఎవరో మీకు స్ట్రైక్ అయింది కదా, శ్రీకీర్తి మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి తన జర్నీ, ఎందుకు సింగింగ్లోకి వచ్చారు, తన ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా మన ఫేవరెట్ చిన్నారని అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. నా దిష్టి నీకు ఎప్పుడు తగులుతుంటుంది. నేను కూడా, ఐ మీన్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో మా శ్రీకీర్తి ఎన్నో పాటలు పాడుతుంటారు, అసలు అంత టాలెంట్ ఈ ఏజ్లో ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? టాలెంట్ ఇన్ ద సెన్స్ నేర్చుకోవటమే. నేను చిన్నప్పటి నుంచి లైక్ నేను 2.5 ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. 2.5 ఇయర్స్ నుంచి? ఎస్. యాక్చువల్లీ నేను నేర్చుకునేదాన్ని కాదు, మమ్మీ డాడీ ఫస్ట్ నేను నాలో మ్యూజిక్ టాలెంట్ ఉందని రికగ్నైజ్ చేసి వాళ్ళు మ్యూజిక్ క్లాసెస్కి పంపించడం మూలాన నేను ఇట్లా మ్యూజిక్ స్టార్టింగ్. చిన్నప్పుడు చాలా కష్టంగా బలవంతంగా నేర్చుకునేదాన్ని, ఎందుకంటే చిన్నప్పుడు మనకి దీని వాల్యూ ఏంటి, ఆర్ట్ ఫామ్ అంత సీరియస్గా ఉండేదాన్ని కాదు. సో లాక్డౌన్ టైంలో ఐ థింక్ నాకు ఒక సీరియస్నెస్ వచ్చింది మ్యూజిక్ వైపు. ఇన్ ద సెన్స్ లైక్
కొంచెం ఇంట్రెస్ట్ ప్యాషన్ అండ్ ఓకే నేను పాడగలను ఐ కెన్ డూ సంథింగ్ అబౌట్ దిస్ అని ఒక ఆలోచన. ఓకే అలా ఇంకా కంటిన్యూ చేస్తాను. కొంచెం తినండి. అయ్యో అందరూ అదే అంటారు. మీరు పాట పాడేటప్పుడు ఈ స్వరానికి నరం దెగుతుందేమో అనిపిస్తుంది. సో బాగా తినండి, ఇంకా హెల్తీగా మంచి పాటలు పాడండి, మాకు కూడా మీరు ఆరోగ్యంగా మంచి పాటలు అందిస్తే ఇంకా హ్యాపీ. తప్పకుండా. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? సో మా నేటివ్ ప్లేస్ వైజాగ్ అండి. నానది దొండపూడి అని చోడవరం దగ్గర, అమ్మది ఏటికొప్పాక తుని దగ్గర. వైజాగ్ అంటేనే కళాకారులు అంతే. యా అంటే నాకు బేసికలీ వైజాగ్ లో పుట్టాను కానీ పెరిగిందంతా చెన్నైలో. ఈ గాలి పీల్చుకొని అక్కడ వదిలేరు. యా సో చెన్నైలోనే నా మొత్తం మ్యూజిక్ ట్రైనింగ్ అంతా. ఇక్కడికి హైదరాబాద్ ఐ థింక్ ఒక 7-8 ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వచ్చి. ఓకే. ఇప్పుడు నేను కరెంట్ గా మ్యూజిక్ నేర్చుకునేది కర్ణాటిక్ మ్యూజిక్ ఏమో సత్యశివ గారు, సత్యశివ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటాను. అంతేలేండి. బట్ అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని మంచి పొజిషన్ లో చూడాలని ఉంటుంది, అందుకోసం ఫస్ట్ బాగా చదువుకో అంటారు, కానీ బాగా పాడు అనే తల్లిదండ్రులు చాలా తక్కువ. మీ పేరెంట్స్ కి మిమ్మల్ని సింగర్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? సో బేసికలీ మమ్మీ డాడీ ఇద్దరు మ్యూజిక్ లవర్స్. ఓకే. వాళ్ళిద్దరూ చాలా మ్యూజిక్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అమ్మ నాన్న పాడుతూ ఉంటారు అన్నమాట, అంటే ప్రొఫెషనల్ గా కాదు హాబీగా చాలా బాగా పాడతారు నాన్న. అండ్ అమ్మకు కూడా శృతి కొంచెం ఐడియా ఉంది. సో అలా వాళ్ళిద్దరూ మేబీ వాళ్ళకి ఆ మ్యూజిక్ ఇష్టం ఉండడం వల్లనే నేను నాకు కూడా మ్యూజిక్ అనేది వచ్చింది. బట్ మీకు వచ్చింది, మీ అక్కకి రాలేదా? నో, యాక్చువల్లీ ఈ స్టోరీ చెప్పాలి, నాకు మ్యూజిక్ రావడానికి కారణం తనే. ఎలా అంటే స్టార్టింగ్ లో తన మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళేది నేను కూడా, వాళ్ళ అమ్మ నా అక్క నేను. సో మేము ముగ్గురం కలిసి మ్యూజిక్ క్లాస్కి వెళ్తే అమ్మ నేను మ్యూజిక్ క్లాస్ బయట, అక్క క్లాస్ లో. సో మ్యామ్ ఏమో అక్కకి క్లాస్ లోపల చెప్తే నేను మ్యామ్ చెప్పింది విని బయట పాడేదాన్ని. సో అట్లా అలా పాడడం విని విని ఆవిడ మమ్మీ దగ్గరకు వచ్చి ఇట్లా, నీ ఇంక 2 ఫీజు కొడుకును ఇంక చిన్న అంటే మీ చిన్నపాప కూడా పాడేస్తుంది. ఆవిడేమో అన్నారు మీ చిన్నపాప కూడా పాడేస్తుంది, మీరు 2 ఫీజులు కట్టాలి, ఒక అమ్మాయికి ఫీజు కట్టేస్తున్నారు మీరు అని. సో అట్లా తను ఫస్ట్ మ్యూజిక్ నేర్చుకుంది, తన ద్వారా నేను కూడా మ్యూజిక్ లో తను పాడే లోపలే మీరు పాడారన్నమాట. యా అంతే, ఇన్ ద సెన్స్. బట్ షీఈస్ అ డాన్సర్, షీఈస్ అ భరతనాట్యం డాన్సర్. ఓకే. షీ కంప్లీటెడ్ హర్ డిప్లొమా ఇన్. సో ఒకరు డాన్స్ ఒకరు సింగింగ్. మీ పాటకి మీ అక్క డాన్స్ చేస్తారా? అమ్మకి అదొక కళ. నేను పాడినప్పుడు తను డాన్స్ చేయడం అనేది ఒక స్టేజ్ మీద జరగాలి అని. మరి అంటే చైల్డ్ హుడ్ చాలా ప్రీషియస్ కదా, మరి గ్రో అవుతున్న టైంలో నువ్వు వెళ్ళు, నువ్వు పాటలు నేర్చుకో, నువ్వు వెళ్ళు, నువ్వు డాన్స్ నేర్చుకో, ఇట్లాంటివి పెట్టినప్పుడు ఇంకా బయటకు వెళ్దాము సరదాగా తిరుగుతాము అని ఎట్లా అనిపించదా? చిన్నప్పుడు ఉండేది చాలా, అంటే లైక్ అందరూ ఈవినింగ్ అయ్యేసరికి ఆడుకుంటారు, నేనేమో మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి, చదువుకోవాలి, డాన్స్ క్లాస్కి వెళ్ళాలి, చదువుకోవాలి. సో ఎలా అంటే మమ్మీ మాతో పాటు ఇంకా సండే లేదు, మండే లేదు, సాటర్డే లేదు, ఏం లేదు, ప్రతిరోజు క్లాసెస్ చుట్టూ మాతోనే. ఓకే. బేసికలీ ఏమైపోయేదంటే మాకు స్కూల్ అయిపోయాక ఒక 6 కి మ్యూజిక్ క్లాస్ ఉంటే మేము ఉన్న దగ్గర నుంచి 1 అవర్ ఉండేది మ్యూజిక్ క్లాస్. అక్కడి నుంచి వెళ్ళి రాత్రి 10 కి అక్కడి నుంచి ట్రావెల్ చేసేవాళ్ళం. రాత్రి 10 కి? యా. సో అమ్మ మాతో చాలా టైం, ఎంత కష్టమైనా ఇంకా వానలు అయితే అక్కడ చెన్నైలో ఫ్లడ్స్ అట్లా మొత్తం నిండిపోయినప్పుడైతే నన్ను ఎత్తుకుని అక్కడ నడిపించుకొని ఇట్లా క్లాస్కి తీసుకెళ్ళేది. సో ఐ థింక్ తన కష్టం ఫలితమే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. నాకు మీ మదర్ మిమ్మల్ని వర్షంలో ఎత్తుకొని పోతున్నారంటే బాహుబలి, నాకు ఆ బాహుబలి గుర్తుకు రాలేదు, ఒక సంగీత వీణం తీసుకోబోతున్నారేమో అనిపించింది. ఓకే. మీరు ఇందాక ఏదో డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడారు కదా, ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కొంచెం కొరియన్ కూడా మాట్లాడతాను, ఎందుకంటే కే పాప్. ఏదో కే అంటే కన్నడ అంటారు అనుకుంటున్నా. లేదు, కన్నడలో 2 వర్డ్స్ వచ్చాయి, బేడా బేకు తప్ప ఇంకేం రాదు. మలయాళంలో కూడా కొంచెం అంటే అర్థమవుతుంది, తమిళ్ వచ్చు కాబట్టి కన్నడ మలయాళం కొంచెం ఈజీగా అర్థమవుతుంది.
ఓకే. సో ఈ బేసిక్ ఫోర్ లాంగ్వేజెస్ అయితే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ. ఓకే. సో మా ఆడియన్స్ కి మీ గొంతు చాలా ఇష్టం కదా, ఓ చిన్న పాట పాడించమని అడుగుతున్నారు. తప్పకుండా తప్పకుండా. యా, మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి మా ఆడియన్స్ కోసం. నా ఫేవరెట్ సాంగ్? ఓకే. సో నేను తెలుగు ఇండియన్ ఐడల్కి సెలెక్ట్ ఆడిషన్, నా ఆడిషన్ సాంగ్ పాడతాను నేను, శతమానం అన్న దిలే అని, తెలుగురాజు సినిమాలో నుంచి. దానికే కదా వీళ్ళందరూ షాక్ అయ్యారు స్టేజ్ మీద. ఓకే ఓకే. చెలిమే చిన్ని చిన్నారి ఆసలు గిల్లే, వంక జాబిల్లి వల పులు జల్లే, కొత్త వయ్యారం వచ్చింది ఉయ్యాల వయసులలో హల. హే శతమానమన్నదిలే చెలిమే, పువ్వు పాడేది పూ పొడి జోల, తేటి కోరేది తేనెలలాలా, నీలి మేఘాలలో తేలి పోవాలి తను బోలేలా. హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆసలు గిల్లే, వంక జాబిల్లి వల పులు జల్లే. బోర్డ్ లేదు, టెన్ ఎత్తుకున్నాను. అసలు మీ హమ్మింగ్ లో కూడా మీ వోకల్స్ అప్ అండ్ డౌన్ అయ్యేది కానీ, అదే ఆ మ్యూజిక్ ని మీరు తీసుకొచ్చే మెలడీ వాయిస్ కానీ భలే అనిపిస్తుంటుంది. ఎంత ప్రాక్టీస్ చేశారు? ఎంత ప్రాక్టీస్ అంటే ఎప్పుడు కొలవలేదు, బట్ యా అంటే చేసా ప్రాక్టీస్ అప్పుడప్పుడు, కొన్ని కొన్నిసార్లు చెయ్యాలని లేకపోయినా. అమ్మ చూస్తుంది ఇంటర్వ్యూ. సో అప్పుడప్పుడు చేయాలని లేకపోయినా కొన్ని కొన్నిసార్లు బలవంతంగా కూర్చోవాల్సి వస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఇష్టం, సడన్గా ఏదో చేస్తుంటే సడన్గా చేసేయాలి, పాడేయాలి, ప్రాక్టీస్ చేసేయాలి, ఏదేదో చేసేయాలి అన్నట్టు ఒక మోటివేషన్ వస్తుంది. మొత్తం టాప్ టు బాటమ్ మ్యూజిక్తోనే నిండిపోయి ఉన్నారు. అంతే. ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. ఎంపీసీ. టీచర్ ఏంటి పనిష్మెంట్ అంటే లేదు పాట పాడంటారు? లేదు. సో యాక్చువల్లీ నాలాంటి సింగర్స్ కి ఇదొక ఇదన్నమాట. ఏంటంటే పండగలు వస్తే పండగల దగ్గర పాడడం, ఇంటికి ఇంటికి చుట్టాలు వస్తే చుట్టాల దగ్గర పాడడం, కాలేజ్ లో సింగర్ ఉంటే చాలు, ఏదైనా ఈవెంట్ జరిగితే సింగర్ ని పిలుస్తారు, క్లాస్ లో ఫ్రీ పీరియడ్ దొరికితే పాటలు పాడడం అంటారు. ఓకే, మరి ఎట్లా పరిస్థితి? సో మా కాలేజ్, నేను ఇప్పుడు చదువుకునే కాలేజ్ శ్రీ ఆద్య జూనియర్ కాలేజ్. ఓకే. సో నేను ఇక్కడ తెలుగు ఇండియన్ ఐడల్ జర్నీ మొత్తంలో నాకు ఓటింగ్ అప్పుడు కానీ మా ఫ్రెండ్స్, మా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మాకు ప్రతిరోజు పొద్దున్న ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఓటింగ్ అనేసరికి ప్రేయర్ అయిపోయాక గుర్తుంది కదా శ్రీకీర్తి మన స్టూడెంట్, నా ఓటింగ్ లైన్ నంబర్ చదివి అందరికి చెప్పేవారు మా డైరెక్టర్ సార్ బీకే సార్. సో ఈ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి మా కాలేజ్ వాళ్ళు, మా టీచర్స్, మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలని కోరుకుంటాను. ఏంటి ఇంకో కాంపిటీషన్ రెడీగా ఉందా? అమ్మో తట్టుకోలేదేమో. ఓకే, మరి చిన్నప్పటి నుంచి పాటలు అంటే అంత ఇంట్రెస్ట్ కదా, ఎప్పుడన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎప్పుడన్నా పాడాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయా? హెల్త్ ఇష్యూ? యా యాక్చువల్లీ అది తెలుగు ఇండియన్ ఐడల్ లోనే జరిగింది. ఫస్ట్ ఎపిసోడ్, గాలా ఎపిసోడ్, గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్ లో నాకు ఫీవర్ 103. 103? ఏంటి మీకు 103 అంటే? సో మీరు నిలబడగలుగుతారా? యాక్చువల్లీ నేను అదే అనుకున్నా, నాకు ఫుల్ ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు, టాబ్లెట్ వేసుకుని కూర్చున్నా. ఓకే. సో సడన్ గా తమన్ సార్, అంటే తెలిసింది తమన్ సార్ వచ్చి, ఐ యూ ఫైన్, డూ యూ నీడ్ మిల్క్, తెప్పించమంటావా మిల్క్, పర్ఫామ్ చేయగలవా, పర్లేదా అని అడిగి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ అండి. తమన్ సార్ వచ్చారు, చాలా కేర్ తీసుకున్నారు, అంటే చాలా, అంటే చేయగలవా చేయగలవా అని అడిగి, ఒకవేళ చేయలేకపోతే టైం తీసుకుని మళ్ళీ చేయొచ్చు అని ఒక ఒక ధైర్యం ఇచ్చారు సార్. ఓకే. కార్తిక్ సార్ వచ్చి, ఫైన్ కదా, నో ప్రాబ్లం కదా అని అడిగారు. గీతాకు వచ్చి, ఫీవరా, ఏం కాదు, టైం కావాలా నీకు అని. చాలా అక్కడ జడ్జెస్ అందరూ లైక్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు నాకు ఆ టైంలో. ఐ థింక్ వాళ్ళ సపోర్టే నాకు అక్కడ పర్ఫామ్ చేసే స్ట్రెంగ్త్ ఇచ్చింది. ఆ ఎపిసోడ్లో నాకు బొమ్మ బ్లాక్ బస్టర్ వచ్చింది. అండ్ తమన్ సార్ నుంచి మంచి కమెంట్స్ కూడా వచ్చాయి. ఐ థింక్ వన్ ఆఫ్ ద మెమరబుల్ కమెంట్స్ వచ్చాయి, తమన్ సార్ ఇట్లా కార్తిక్ సార్ని ఇట్లా అడిగారనమాట,
కార్తిక్ వన్ ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఐ వాంట్ యూ టు సెండ్ దిస్ క్లిప్ విత్ శ్రీకీర్తి సాంగ్ టు ఇళయరాజా సార్ అని అన్నమాట. నాకు ఇంకా అప్పుడు లైక్ మీరు ఆయనని బాగా వర్షిప్ చేస్తారుగా. ఆ యా అంటే నా తమన్ సార్ ఇస్ లైక్ an inspiration for us in on screen kaadu off screen kuda chaala mammalni chaala em antaru guidance take care meme neerchukuntam aina atla unna chaalu mem neerchukuntam comments ichetappudu kuda chaala point to point explain chesi cheptar anamata. Alage Karthik sir kuda Karthik sir explain chestunte oka చాలా బ్రేక్ డౌన్ చేసే ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మ్యూజికల్గా చెప్పాలంటే ఈ స్వరం ఇక్కడ ఇలా కాకుండా ఇలా పాడాలి అని ఎంత అర్థమయ్యేలా చెప్తారు. ఆర్ ఇప్పుడు ఆయనకి ఏదైనా డౌట్ ఉందంటే ఆయన మమ్మల్ని కూడా అడిగి తెలుసుకొని ఆర్ మేము మాకేదన్నా ఏదైనా చిన్న తప్పు వచ్చినా ఇది ఇది కాదు ఇది అని చెప్తారనమాట. గీతాక్క ఆల్సో ఇప్పుడు గీతాక్క ఎంత ఎంకరేజింగ్ అంటే తను పాట ముందొచ్చి ఏం కాదు ఏమైంది ఏం ఫ్రీగా వెళ్ళి పాడండి అని అట్లా ఫుల్ ఇంకా అన్ని బిందాస్లాగా పాడమంటారు గీతాక్క. ఆ రోజు నాకు ఎంత నాకు ఫీవర్ ఉందని నేనే మర్చిపోయాను అనమాట పర్ఫామ్ చేస్తున్నప్పుడు. అలాగే ఇంకోసారి ఇంకొక ఎపిసోడ్లో నేను డేంజర్ జోన్కి వచ్చాను. ఆ ఎపిసోడ్లో నాకు వామిటింగ్స్ అయ్యాయి. నేను పర్ఫామ్ ఇదంతా ఎలా అయిందంటే నా హెల్త్ ఇష్యూస్ నేను పర్ఫామ్ చేయకముందే వచ్చేవి నాకు. సో వామిటింగ్స్ కూడా నేను నెక్స్ట్ నా పర్ఫార్మెన్స్ అనేసరికి నాకు వామిటింగ్స్ అయ్యాయి. అప్పుడు కూడా ఫైన్ కదా నాట్ ఎ ప్రాబ్లం కదా అని అందరూ అడిగి సెటిల్ చేసి అప్పుడు పంపించారు. ఓకే సో అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే నువ్వు నిలబడి పాడగలుగుతావు అది ఐ థింక్ అంత ఇష్టం నీకు సంగీతం అన్నా సరే ఆ ఛాన్స్ అనేది. మరి సంగీతం ఫస్ట్ ఎప్పుడు కాంపిటీషన్స్ అంటే ఎప్పుడు ఎంటర్ అయ్యారు? నేను యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చాక ఐ థింక్ డ్యూరింగ్ 2017-2018 ఆ టైంలో కాంపిటీషన్స్కి వెళ్ళడం మొదలు పెట్టాను. ఇట్లా ఐ వాస్ ట్రైయింగ్ ఫర్ ఆడిషన్స్ ఇట్లా షోస్కి వెళ్దామని అప్పుడు డిసైడ్ అయ్యాను నేను. 2019లో వాజ్ నా ఫస్ట్ షో ఎవర్ అంటే లైక్ టీవీలో కనిపించే షో ఏదన్నా అంటే భక్తి టీవీలో పలికిద భాగవతం అని. భక్తి టీవీ ఏంటి అంకుల్ ఆంటీస్ వర్షిప్ కోసం? సో అక్కడ ఆడిషన్ జరిగినప్పుడు నేను వెళ్ళి పద్యం పాడాక ఐ గాట్ సెలెక్టెడ్. పద్యాలు కూడా పాడతావు? ఓకే. పార్థ సారథి సార్ ఆ షోని హోస్ట్ చేశారు. ఓకే. ఆ షోలో ఫస్ట్ నా ఫస్ట్ షో అక్కడ ఎస్పీబి సార్ ముందు ఫైనల్స్ లో పాడాను. ఫైనల్స్ లో పాడి అక్కడ సెకండ్ రన్నర్ అప్ వచ్చింది. ఎక్కడికి పోయినా ఇటు ఇట్లే వెంటాడుతుంది రన్నర్ అప్ అనేది వెంటాడుతుంది. అంటే లైక్ ఏమో టైం అనేది వస్తే అప్పుడు లైక్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఏది స్టార్ట్ చేసినా మనమే విన్ అవ్వాలి అనే ఒకటి ఉంటుంది. అప్పుడు ఉంటేనే మనం 100% ఇవ్వగలుగుతాం. అంటే ఎప్పుడు అంటే విన్నర్ అవ్వకుండా రన్నర్ అప్ వస్తున్నప్పుడు నువ్వు ఆ ఛాలెంజ్ ని ఎలా ఓవర్కమ్ చేస్తావు? ఛాలెంజ్ అంటే ఆబ్వియస్లీ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది. అంటే లైక్ మనం ట్రై చేసినంత చిన్న గ్లిచ్ ఉంటుంది లోపల ఉంటుంది బట్ ఇంకా అది మనకి డిసైడ్ అయిపోయింది ఇంకా అయిపోయింది అంతే. లైక్ అది మనం మళ్ళీ ఆలోచించి ఇంకా మళ్ళీ వి కాంట్ రీడూ వాట్ వి డిడ్ కదా. సో అయిపోయింది అదో అయిపోయింది ఇంకా కంటిన్యూ చేయాలి అని మళ్ళీ ఫ్రమ్ స్క్వేర్ వన్. ఇప్పుడు పాటలు అంటే ఇప్పుడు పద్యాలు వస్తాయని చెప్పారు, తర్వాత తెలుగు పాటలు కూడా పాడుతున్నారు. నేను మీ ఇన్స్టా చూస్తే ఇంగ్లీష్ సాంగ్స్ పాడుతున్నారు, తమిళ్ సాంగ్స్ పాడతారు, కన్నడ సాంగ్స్ పాడతారు, ఏంటి ఇదంతా? లేదు ఇట్లా బేసికలీ నాకు వేరే లాంగ్వేజ్ సాంగ్స్ ట్రై చేయడం అంటే కొంచెం ఇష్టం. ఓకే. ఎక్కువ పోస్ట్ చేయాలనుకోను ఎందుకంటే ఎక్కువ పోస్ట్ చేయకుండా కనిపెట్టేస్తాం నాకు తెలుసు మీరు. అయితే ఇట్లా నాకు వేరే మలయాళం అన్నా కన్నడ అన్నా నోరు తిరగకపోయినా ట్రై చేస్తాను. ఓకే. సో ఇట్లా ఫస్ట్ నేను రికార్డ్ చేసుకుని వింటాను అన్నమాట. సో అట్లా వేరే లాంగ్వేజెస్ సాంగ్స్ పాడడం అని తమిళ్ నేను ఉన్నాను కాబట్టి చెన్నైలో నాకు వచ్చింది, తెలుగు మదర్ టంగ్ కాబట్టి. లేదు ఇట్లా ఇంగ్లీష్ అనేది ఇప్పుడు మా జనరేషన్ లో ఇప్పుడు ఇంగ్లీష్ సాంగ్స్ కొంచెం ఎక్కువ ఇష్టపడుతున్నారు. అండ్ ఆల్సో లైక్ మ్యూజిక్ లోనే ఉంటున్నాను కాబట్టి అన్ని వింటాను. ఎవ్రీథింగ్ ఇస్ మ్యూజిక్. ఎప్పుడైనా పాన్ ఇండియా సింగర్ అవ్వాలని కోరిక చెప్పట్లా అంతే. లేదు అయ్యా
అది కూడా ఒక కోరిక. బట్ మ్యూజిక్ అంటేనే ఏ లాంగ్వేజ్ అన్నా, ఏ జానర్ అన్నా, ఎవరు పాడిందైనా వినాలి. సినిమా ఇస్ సినిమా, మ్యూజిక్ మ్యూజిక్ ఇస్ మ్యూజిక్, అంతే. ఓకే, బట్ వన్ థింగ్, ఒక పాట మీ దగ్గరకు వచ్చిందంటే ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? ఒక పాట నా దగ్గరకు వచ్చిందంటే ఫస్ట్ నేను వినే, ఫస్ట్ నేను వింటా, ఫస్ట్ నేను విని ఎక్కేదాకా వింటా. ఓకే, ఎక్కాక లిరిక్స్ చూసుకుంటా, దాని తర్వాత టెక్నికాలిటీస్ లోకి వెళ్తా. అంటే టెక్నికాలిటీస్ అంటే ఎక్కడ ఆపాలి, ఎక్కడ గమకం, స్లైడ్ లైన్, మీనింగ్స్ మీనింగ్స్, యా ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత నాకు తెలియని వర్డ్స్ మీనింగ్స్ అమ్మని కానీ నాన్నని కానీ లేదా సార్ మా గురువు గారిని కానీ లేకపోతే నా ఉన్న సర్కిల్లో మా మ్యూజిక్ ఫ్రెండ్స్ని కానీ అడుగుతాను ఇట్లా ఇదేంటి ఇదేంటి అని. దాని తర్వాత ఐల్ గివ్ ఇట్ ట్రై, దెన్ రికార్డ్ చేసుకొని వింటా. ఓకే, ఇంకేమైనా పర్ఫెక్ట్, ఇంకా ఏమైనా పర్ఫెక్ట్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు పాడాను అనేది చూసుకో. ఓకే, మీ మదర్ నేమ్ ఏంటి? హైమ. హైమ, నేను ఇంకొక పేరు కూడా విన్నా. ఏంటి? చెప్పండి చెప్పండి. లేదు, చిత్రమ్మ కూడా మీ డాటర్ అని చెప్తారు మా పాప అని. యాక్చువల్లీ ఐ హావ్ టు మెన్షన్ దిస్, చిత్రం మొన్న చిత్రమ్మ 45th యానివర్సరీ మీద కాన్సర్ట్ జరుగుతుంది December 22nd, దానికి ప్రెస్ మీట్ జరిగింది లాస్ట్ మంత్. సో అప్పుడు చిత్రమ్మ ముందు నేను పాడాను ప్రెస్ మీట్ లో, పాడినప్పుడు అయ్యాక చిత్రమ్మ దగ్గరికి వెళ్తే శ్రీకీర్తి ఎలా ఉన్నావు, బాగున్నావా అని గుర్తుపట్టేసరికి అంత పెద్ద సింగర్ అమ్మ, ఎంత మందిని చూస్తారు, స్టేట్ స్టేట్స్ తిరుగుతారు, తమిళ్లో చూస్తారు, కన్నడలో చూస్తారు, మలయాళంలో చూస్తారు, తెలుగులో చూస్తారు, అలాంటిదే నన్ను గుర్తుపెట్టుకొని నా పేరు పిలిచారు అంటే నాకు ఇంకా మైండ్ బ్లో అయిపోయింది. లేదు, ఆ షోలో ఉన్నప్పుడు నేను అమ్మ అప్పుడప్పుడు తమిళ్ మాట్లాడుకునేవాళ్ళం. సో మా అమ్మ అమ్మని కూడా చిత్రమ్మ వచ్చి ఇట్లా అమ్మ బాగున్నారా ఎలా ఉన్నారు అంటే అమ్మ కూడా షాక్, ఇంకా నన్ను గుర్తుపెట్టడం కాకుండా అమ్మని కూడా గుర్తుపెట్టారు. సో లైక్ ఇంకా లైక్ అప్పుడు నేను వావ్, అంత అంతే హంబుల్, ఎంత చిన్న సింగర్ అయినా అంతే హంబుల్గా ఉంటారు చిత్ర. గ్రేట్. కానీ మీరు చిత్రమ్మతో సాంగ్ కూడా పాడారు కదా స్టేజ్ మీద, భయం అనిపించలేదా? ఓ చాలా భయం వేసింది నాకు. యాక్చువల్లీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను, అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లని. అవును, ఆ ఛాన్స్ అమ్మతో స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను అని, ఎస్పీబి సార్తో పాడిన ఆమె నాతో పాడుతున్నారు అని ఆ రియలైజేషన్లో నేను అప్పుడు లేను. అప్పుడు నాకు అంత ఐడియా లేదు, చిత్రమ్మ పెద్ద సింగర్, ఆవిడతో పాడుతున్నాను, మంచి ఆపర్చునిటీ అని తెలుసు. ఇప్పుడు రీవైండ్ చేసుకుని చూస్తూ ఉంటే ఏం ఏం ఛాన్స్ అది అసలు. అదే ఈ రోజు ఉంటే కొంచెం టెన్షనా? ఆ రోజు అనే టెన్షన్, ఈ రోజు అనే టెన్షన్, చిత్రమ్మ కాబట్టి. ఓకే, బట్ చిత్రమ్మతో మీరు పాడిన పాట చాలా మందికి బాగా నచ్చింది. సో మా కోసం ఒక్కసారి రిటర్న్ తప్పకుండా. నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదురేరాక, కమ్మని కలలోయినా నిన్ను చూడలేదే, నువ్విలా కనిపించాక చెమ్మలో ఎప్పుడు ఇంకా రెప్ప పాటైనా లేక చూడాలనుంది, నా కోసమా అన్వేషణ నీడల్లే వెంట ఉండగా, కాసేపిలా కవ్వించన నీ మధుర స్వప్న మీద ప్రేమ 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 ప్రేమ. గ్రేట్, థ్యాంక్ యూ అన్న, నేనేం మాట్లాడలేకపోతున్నా, థ్యాంక్ యూ. ఓకే, అండ్ అదర్ ఎండ్లో తమిళ్ సాంగ్ పాడినారు కదా త్రీ సినిమాది, అది కూడా ఎక్సలెంట్ ఉంది. అంటే అన్నీ బాగున్నాయి, నాకు తమిళ్లో బాగా నచ్చింది, తెలుగులో అన్ని సార్లు విన్నా కానీ తమిళ్లో మీ పాట విన్నాక నాకు నచ్చింది అది. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మాకు తప్పకుండా பெண்ணழகா எங்கேயோ தேடி செல்லும் விரலழகா, என் கைகள் கோர்த்து கொள்ளும் விதமழகா, உயிரே உயிரே என்னை விட நீயும் உயிரில் பெரிதாயில்லை இல்லையடி.
ఫస్ట్ థింగ్ ఆ హమ్మింగ్ చాలా మాకు. కొన్నిసార్లు మీరు గమనిస్తే మాలాంటి సింగర్స్ మేము పాడతాం కానీ సింక్ ఉండదు, మ్యూజిక్ ఒక్కటే ఉంటుంది. మీలాంటి సింగర్స్ మాలాంటి సింగర్స్ అని అట్లా ఏం లేదు, అందరం మ్యూజిక్ లవర్సే కదా. మేము పాడేది నాలుగు గోడల మధ్య ఎవరు ఉండరు, మీరు పాడేది నలుగురు. మేము కూడా వచ్చింది అక్కడ నుంచే, బాత్రూమ్ సింగర్స్ నుంచే మేము ఇక్కడ, కానీ మేము అక్కడే ఉన్నాం ఇంకా. మీరు ఎదిగిపోయారు. ఓకే, మరి లైఫ్ ఎలా ఉంది? అంటే అటు మ్యూజిక్ ఇటు ఎడ్యుకేషన్, మళ్ళీ తల్లిదండ్రులు రెండిట్లో గమనిస్తుంటారు చదువుకుంటుందా పాటలు బాగా పాడుతుందా అని. సో ఎట్లా మేనేజ్ చేస్తారంతా? సో మేనేజ్ అంటే నేనే ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో తెలుగు ఇండియన్ ఐడల్ తర్వాత నేను యాక్చువల్లీ సెకండ్ ఇయర్ లో ఎక్కువ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. త్రీ మంత్స్ అసలు అటెండ్ 3-4 మంత్స్. మళ్ళీ ఐ థింక్ అక్టోబర్ నుంచి నేను కాలేజ్కి వెళ్ళాను. వెళ్ళి క్లాస్లోకి వెళ్ళి కూర్చున్నాను, బోర్డు చూస్తున్నాను, టీచర్ వస్తున్నారు రాస్తున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు రాస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఏం చెప్తున్నారు అంత అర్థం కాలేదు. కానీ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం అలవాటు పడుతున్నాను. ఇంకా బ్యాక్ టు రియల్ లైఫ్ నట్టు చదువుకుంటున్నాను, పాడుతున్నాను, ఈవెంట్స్ రికార్డింగ్ షోస్ వస్తుంటే చేస్తున్నాను. ఓకే, అండ్ అమ్మ నాన్న అనుకున్నారు కాబట్టి ఈ రోజు సింగర్ కూడా అయ్యారు. బట్ ఇన్ కేస్ అమ్మ నాన్న డిసిషన్ తీసుకోకుంటే మా అంటే మీరు ఏ స్టేజ్కి వచ్చేవాళ్ళు? ఇంకేమై అంటే ఏమై వాళ్ళు కీర్తి? ఐ థింక్ నేను ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ఒకవేళ నేను సింగర్ కాకపోయి ఉంటే ఒక స్పోర్ట్స్ ఉమెన్ అవుతాను. స్పోర్ట్స్ ఏంటి ఎక్కడ వదిలిపెట్టరు, నలుగురిలో కనిపించాలి, పేరు రావాలి. లేదు, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, అంటే నేను ఇప్పుడు కూడా చెప్తుంటాను అమ్మకి, అమ్మ నేను కానీ సింగర్ కాకపోయి ఉండుంటే నేను ఇప్పుడు మంచి స్పోర్ట్స్ ఉమెన్ అయ్యేదాన్ని. నాకు బ్యాడ్మింటన్ అన్నా ఖోఖో అథ్లెటిక్స్ చాలా ఇష్టం. ఓ, ప్రాక్టీస్ చేస్తుంటారా? ప్రాక్టీస్ అంటే ఏం లేదు, కాలేజ్లో ఇట్లా స్పోర్ట్స్ మీట్ అట్లా పెడుతున్నప్పుడు పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, అండ్ మరి అక్కతో అనుబంధం ఎలా ఉంది? అక్కతో ఏయ్ నువ్వేంటి కాంపిటీషన్? లేదు, మేము ఇద్దరం ఎలా అంటే అంటే సైలెంట్ లవ్ అంటే మేమిద్దరం మా ఇద్దరికి అంటే ప్రేమ, మ్యూచువల్ రెస్పెక్ట్, ప్రేమ అన్ని. కానీ మేమిద్దరం చూపించుకోము, తిట్టుకుంటాం. అంటే లైక్ నువ్వేంటి అని తిట్టుకుంటాం. కానీ థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఇంకా ఇప్పుడు అక్కను ఏదన్నా నేను ఊరుకోను, తను వేరే వాళ్ళని ఏదన్నా ఊరుకోదు. సో అలా అంతే, లైక్ నన్ను నా దగ్గరకు వచ్చేసరికి చీ వేస్ట్ ఫెలో అన్నట్టే ఉంటుంది. కానీ వేరే దగ్గరికి వెళ్ళేసరికి తను ఎవరిని ఈ నన్ను మాట అననివ్వదు. నా ఇప్పుడు దాకా నా మ్యూజికల్ జర్నీలో ఐ థింక్ అమ్మ నాన్న ఎంత సపోర్ట్ చేశారో తను అంతే సపోర్ట్ చేసింది. ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను, తను కానీ నా కోసం ఇంత సాక్రిఫైస్ చేయకుండా ఉంటే నేను ఈ స్టేజ్ దాకా వచ్చి ఉండేదాన్ని కాను. ఎందుకంటే తను మమ్మీ డాడీతో ఉండే టైం కూడా నాకే ఇచ్చింది. అంటే వాళ్ళు నాతోనే ఉంటారు కదా, సో రోజంతా షూటింగ్ అంతే పొద్దున్నే 7 స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 1, 2, 3, 5 అట్లా. సో రోజంతా తన టైం హర్ టైం విత్ పేరెంట్స్ ఆల్సో నాకే సాక్రిఫైస్ చేసింది. తను ఇండిపెండెంట్గా ఉండడం వల్లనే నేను ఇప్పుడు మమ్మీ డాడీతో చేయగలుగుతున్నాను ఇదంతా. సో యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఎస్, అండ్ చాలా మందిని మేము చూస్తుంటాము సింగింగ్ చేయాలంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే ప్రతి ఒక్క మాడ్యూల్ కూడా మీరు ఈజీగా వొకాబులరీలో తీయగలుగుతారు అని. మరి ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడన్నా స్ట్రెస్ అవుతున్నప్పుడు లేకుంటే నేర్చుకునేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతున్నప్పుడు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అంటే అంత పీస్ ఆఫ్ మైండ్ కూడా మీ బ్రెయిన్లో ఎలా ఉంటుంది? ఉంటుందండి. ఇట్లా ఇప్పుడు ఒక సాంగ్లో ఒక గమకం నేర్చుకుంటున్నాం, ఆ గమకం ఎంత ట్రై చేసినా రావట్లేదు, తిరగట్లేదు. పీస్ ఆఫ్ మైండ్ స్టార్టింగ్ లో ఉంటుంది, ఎండింగ్ వచ్చేసరికి ఇంకా లైక్ ఎలా అయిపోతుంది, స్ట్రెస్ అయిపోతుంది ఇంకా. సో అప్పుడు పక్కన పెట్టేసి కొంచెంసేపు రిలాక్స్ అవుతాం. అంటే లైక్ పాటలు వినడం, టీవీ చూడడం, లేదు అప్పుడు వేరే సాంగ్స్ ఏదన్నా లైక్ నాకు నచ్చిన సాంగ్ ఆర్ టీవీ చూడడం కానీ ఫ్రెండ్స్ తో మాట్లాడడం కానీ లేదా చదువుకోవడం కానీ అలా చేసి మళ్ళీ తర్వాత గెట్ బ్యాక్ టు దట్ థింగ్. అప్పుడు చేసి అలా ట్రై చేస్తూ వస్తుంది. స్ట్రెస్ అనేది మ్యూజిక్ లవర్స్కి బేసిక్లీ స్ట్రెస్ ఎక్కువ ఉండదు. మాకు పాడుతున్నప్పుడు స్ట్రెస్ అసలు ఉండదు, ఎందుకంటే మేము పాడుతున్నప్పుడు పాట తప్ప వేరేం మాకు ఉండదు కాబట్టి అసలు ఆ పాటని ఇంకా పాటలో ఉండాలి. యా, సో
ఓకే పాట పాట ఉంటే నో స్ట్రెస్, పాట ఉంటే అసలు స్ట్రెస్ ఉండదు. ఓకే, చాలా మంది అమ్మాయిల్ని నేను చూస్తుంటాను సన్సెట్ సన్ రైజ్ ఇష్టమో, మీకు మాత్రం సన్ రైజ్ ఇష్టం సన్సెట్ ఇష్టం, ఎందుకట్లా? సన్ రైజ్, క్లౌడ్స్, ట్రావెలింగ్ బాగా లైక్ చేస్తారు? యా, యాక్చువల్లీ నేను ట్రావెలింగ్ తక్కువ చేసేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఈవెంట్స్ కానీ ఆర్ అట్లా వెళ్తున్నాను, కానీ ట్రావెలింగ్ అప్పుడు తక్కువ చేసేదాన్ని. సో ఛాన్స్ దొరికితే ఒక మంచి సీనరీ అట్లా కనిపిస్తే క్లిక్ చేసి పోస్ట్ చేస్తాను అన్నమాట. ఓకే, ఈ ఫోటోగ్రఫీనే కాదు, సింగింగే కాదు, పియానో కూడా వచ్చిగా. అవును, ఏంటి ఏంటి అంటే ఇంకొకరింట్లో పిల్లలు పుడితే బాధపడాలా? నేను చెప్పనే వరకు మా ఫ్రెండ్స్ అండి, నేను చెప్పనే వరకు నువ్వు మా ఇంట్లో చెప్తే మళ్ళీ చూడు కీర్తి చూడు పాటలు పాడుతుంది చదువు చదువుకుంటుంది నువ్వు ఉన్నా ఇంట్లో అలాగే కూర్చుని అని అంటారు అంటే నాకు అప్పుడు కొంచెం అంటే నవ్వు వస్తుంది, కొంచెం అంటే ఓకే కొంచెం ప్రౌడ్ ఉంటుంది. బట్ ఒక్కటైతే ఒప్పుకోవాలి అంటే ఒక పాట పాడాలంటే చాలా అంటే లైక్ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉండాలి, అప్పుడే 100% ఇస్తారు. బట్ పియానో చాలా డిఫరెంట్ కదా, ప్రతి ఒక్క ఫింగర్తో వర్క్ చేయాలి, సో అది అంత డెడికేషన్గా ఎలా చేయగలిగారు? యాక్చువల్లీ నేను ఇంకా నేర్చుకుంటున్నాను, నాకు ఇంకా రాలే. ఎంతవరకు అసలు ఈ మ్యూజిక్ అనేది ఎంత నేర్చుకున్నా రాదు అసలు. సరే, అట్లీస్ట్ మా నాలెడ్జ్ లో మీరు 100 అనుకుంటున్నా, మీరేమంటారు? లేదు లేదు లేదు, నాట్ 100 ఆల్సో, ఎందుకంటే ఇంకా నేను ఇంకా కీస్ నొక్కడం, రెండు హ్యాండ్స్ కోఆర్డినేషన్ అక్కడే ఉన్నాను నేను, ఇంకా పీసెస్ ప్లే చేయాలి రిధమ్ తో. ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ అసలు పియానో మీద? ఇన్ ద సెన్స్ పియానో ఇస్ ఆల్సో మ్యూజిక్. ఇప్పుడు లైక్ ఏదైనా సాంగ్ వింటున్నప్పుడు పియానో వినిపించింది అనుకోండి, పియానో ఉంది కదా మన ఇంట్లో తీసి వాయిద్దామని ఒక చిన్న ఐడియా. ఓకే, వాయిస్తాం, వస్తుంది, కొన్ని కొన్నిసార్లు రాదు. అప్పుడు హెల్ప్ అడుగుతాను మా మ్యూజిక్ ఫ్రెండ్స్ని, ఎవరైనా హెల్ప్ అడుగుతాను, లేదా సార్ని అడుగుతాను మా గురువు గారిని. ఇంకా రాలేదు అంటే రాకుండా ఉండదు, మోస్ట్లీ వచ్చేస్తుంది. నేర్చుకుంటాను, వాయిస్తాను, బేసికలీ ఇంగ్లీష్ సాంగ్స్ ఎక్కువ వాయిస్తాను. ఈ మధ్య కొంచెం ఇండియన్ మ్యూజిక్ లోకి వెళ్తున్నాను పియానోలో. ఇండియన్ ఐడల్ కి వెళ్ళారా? బాగా అయితే. ఓకే, చెప్పండి చెప్పండి. పియానో ఏం చెప్తున్నారు? సో పియానో అంటే ఈ క్వశ్చన్ వచ్చింది, ఎప్పుడన్నా పాట పాడుతుంటే లిరిక్ మర్చిపోతే ఏం చేస్తారు? ఓ, లిరిక్ అనేది చాలా సార్లు సింగర్స్ కంటే కామన్ గా లిరిక్ మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా లిరిక్ మర్చిపోతే వేరే, ఇది కాన్షియస్ గా జరగదు, నాకు కాన్షియస్ గా జరగదు. లిరిక్ మర్చిపోయినంటే నా బ్రెయిన్ ఏదో ఒకటి ఆలోచిస్తుంటుంది, ఆలోచించేసి పాడేస్తాను అక్కడ ఏదో ఒకటి, అక్కడైతే ఖాళీగా వదలను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసేయాలి. ఇంకా ఎలా అంటే, ఇప్పుడు ఒక లైన్ ఉంది, నెక్స్ట్ లైన్ లో ఒక వర్డ్ మర్చిపోయాను నేను, ముందు లేని వర్డ్ ఏదో తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాను. ఓ, కాపీ పేస్ట్. యా, అట్లా కొన్ని కొన్నిసార్లు జరిగింది. మేము అట్లా ఎన్నో ఎగ్జామ్లు మా కంటెస్టెంట్స్ అందరం మేము పాడుతున్నప్పుడు ఎవరైనా లిరిక్ తప్పు పాడారని మాకు తెలిసిందని అంటే చాలా మా కంటెస్టెంట్స్ అందరికి చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి అట్లా. సో మేము షేర్ చేసుకుని నువ్వు అక్కడ ఏదో చేసావు కదా అని తర్వాత నవ్వుకుంటాం. మీరు లిరిక్స్ ఎట్లా మర్చిపోతారో, మేము ఆన్సర్లు ఎట్లా మర్చిపోతారు? మీకు లిరిక్స్, మీకు ఆన్సర్స్, మాకు లిరిక్స్ అంతే. కానీ మాకు ఎప్పుడు గుర్తురావు, మీకు గుర్తొస్తాయి, మేము క్వశ్చన్ మళ్ళీ రాస్తాం. ఓకే, మరి ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ లైక్ అంటే ఏంటి, మేము అనుకున్నట్లు ఉందా, లేకుంటే సూపర్ డూపర్ ఉన్నారా, టాపర్లు ఉన్నారా? టాపర్ ఏం కాదు, 70-80%. 70-80, అది కూడా బెస్ట్ అండి, ఇంత కాంపిటీషన్ పెట్టుకొని కూడా రెండు ప్యారలల్ గా రన్ చేస్తున్నారు. 70-80% ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మంచి మార్క్స్ వచ్చాయి, ఇంటర్ సెకండ్ ఇయర్ లో చూడాలి. పాస్ అయితే చాలండి, సరిదిద్దాం. మనకి అట్లనే ఉంటుంది, చదువుకోవాలి, పాస్ అవుతాం, ఎగ్జామ్ లో ఎవరు డిస్టర్బ్ చేయకుండా మన ఎగ్జామ్ అని రాసుకుని. మీకు ఎగ్జామ్స్ అంటే కాంపిటీషన్స్? అక్కడ మ్యూజిక్ లో ఎగ్జామ్స్ అంటే కాంపిటీషన్, ఇక్కడ అంటే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్. ఓకే, అండ్ ఎక్కువగా లైక్ ఎప్పుడన్నా తప్పుగా పాడుతున్నా, ఏదైనా కొంచెం పదాలు అటు ఇటు అవుతున్నా, గైడెన్స్ ఎవరు ఇస్తారు? మా ఫస్ట్ ఇంట్లోనే ఏదైనా లైక్ ఎక్కడన్నా తేడాగా వినిపించినా అమ్మ నాన్న చెప్తారు ఫస్ట్. నాకు ఎవరు బాగా అబ్జర్వ్ చేస్తారు, ఒక చిన్న రాగమైనా హమ్మింగ్ అయినా? అప్పుడు ఎవరు ఉంటే ఇద్దరు ఉంటే ఇద్దరు చెప్తారు. లేదు లేదు,
అమ్మకు ఒక దగ్గర డిఫరెంట్ గా వినిపించి ఉండొచ్చు, నాన్నకు ఒక దగ్గర డిఫరెంట్ గా వినిపించు, ఇద్దరు ఇన్పుట్ ఇస్తారు నాకు, ఇక్కడ నాకు ఇలా అనిపించింది, ఇక్కడ నాకు ఇలా అనిపించింది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. లేదా మా గురువు గారు, మా గురువు గారి దగ్గర నేను పాడుతూ ఉంటాను, లైక్ ఇప్పుడు నాకు ఒక సాంగ్ నేర్చుకున్నాను అది మా గురువు గారి దగ్గర పాడి వినిపిస్తాను, సార్ శివ సార్ ఏమో నాకు ఎట్లా చెప్తారు ఇది ఇలాగా ఈ గమకం ఇలా వస్తుంది. ఓకే, ఇన్ని పాటలు పాడుతుంటారు కదా, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అంటే ఫేవరెట్ ఇన్ ద సెన్స్ లైక్ మెలోడీ ఇష్టమా, సాడ్ సాంగ్, జోనర్? నాకు చాలా టఫ్. మీకు టఫ్ క్వశ్చన్ వేసా నేను, మీరు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. నాకు యాక్చువల్లీ జోన్ అంటే నేను ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఏ జోనర్ ఉంటే నేను 100% ఇస్తా. ఫాస్ట్ బీట్, కాన్ఫిడెంట్, ఫాస్ట్ బీట్ బావచ్చా? ఫాస్ట్ బీట్ చాలా బావచ్చు. ఓకే, మెలోడీస్ బాగా పాడతాను. మెలోడీస్ మీరు చెప్పనవసరం లేదు, నేను టీవీలో చూస్తున్నా. మెలోడీస్, ఫాస్ట్ బీట్, ఇంకా వెస్టర్న్ కూడా. ఓకే, అండ్ పార్ట్నర్ తో బానే వస్తదా? డ్యూయెట్ పాడతా. డ్యూయెట్? డ్యూయెట్ ఈజీనా లేకుంటే సోలో ఈజీనా? అంటే అట్లీస్ట్ కంఫర్ట్ సాంగ్ని బట్టి. సాంగ్ ఏదన్నా ఉండనండి, డ్యూయట్ పాడుతున్నప్పుడు బాగా కాన్ఫిడెంట్ ఉంటామా, లేకుంటే సోలోగా పాడుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుందా? అది నాకు ఎలా అంటే సాంగ్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సాంగ్ కొంచెం ఎలా అంటే ఈజీ సాంగ్ అనుకోండి, ఈజీ సాంగ్ అనేది లేదు, అన్ని సాంగ్స్ టఫ్ సాంగ్సే. ఓకే, నాకు కాన్ఫిడెన్స్ ఉన్న సాంగ్ అంటే ఇక్కడ నేను బాగా పాడగలుగుతున్నాను, బాగా వినిపిస్తుంది నాకు, నాకు ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై సెల్ఫ్, నేను కాన్ఫిడెంట్ గా పాడతాను. డ్యూయట్ అన్నా కూడా అంతే, పార్ట్నర్ తో కెమిస్ట్రీ ఎట్లా ఉంది నాకు, ఇద్దరం సింక్ లో ఉన్నామా అదే చూసుకుంటాను నేను. ఓకే, అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా పక్కన వాళ్ళు కవర్ చేసేటట్టు ఉండాలి, అంత స్పాంటేనియస్ గా ఉన్నామా ఇద్దరికిద్దరం అట్లా చూసుకుంటాను. ఓకే, నా పార్ట్ నేను బాగా చూసుకుంటాను. అన్నారు కదా మాస్ సాంగ్స్ బాగా ఇష్టం, ఒక మంచి మాస్ సాంగ్ నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళానైపోయినట్టుందిరా సామే, నా సామే, నిన్ను సామి సామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామే, నా సామే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఇంకన కూడి ఎక్కినట్టుందిరా సామే, నువ్వు పక్క పక్కన కూసుంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామే, నువ్వు ఎల్లేదారే సోతా ఉంటే ఎరే ఎండినట్టుందిరా సామే, నా సామే, నా సామే, రారా సామే, బంగారు సామే, మిసల సామే, రొసల సామే. సూపర్, నేను మిమ్మల్ని ఒకటి గమనించా, స్టార్టింగ్ లో గీతామాధురి గారి గురించి చెప్తున్నప్పుడు తన లాగా మాట్లాడి చూపించారు, చిత్రమ్మది అట్లనే చేశారు, ఇప్పుడు పాట పాడుతుంటే డాన్స్ వేస్తున్నారు, మీ ఇన్స్టాలో ఒకటి చూసా వీడియోస్ చేస్తున్నారు, డబ్బింగ్ చెప్తుంటారు ఒక సీన్స్ తీసుకొని. అబ్బాయి ఎవరు? సో ధీరజ్ అని, అదే లైక్ గూగుల్లో కొట్టి చూస్తే ఆరీల, నో నో, మయూక్ అనుకుంటా, మయూక్ తో డాన్స్, మయూక్ తో డాన్స్. సో ధీరజ్ అండ్ మయూక్ వీళ్ళు నా సూపర్ సింగర్ లో కో కంటెస్టెంట్స్ అన్నమాట. ఓకే, సో మాకు ఫ్రీగా ఖాళీగా రిహర్సల్స్ టైమ్ లో బాగా ఏం చేయాలో తోచకపోతే మేము ఇట్లా అక్క రీల్స్ చేద్దాం దా అంటారు, వాళ్లే అంత ఇనిషియేటివ్ తీసుకొని అక్క రీల్స్ చేద్దాం దా అంటారు, ధీరజ్ బాగా రీల్స్ చేస్తాడు. సో నాకు అలాగా ఫస్ట్ ఫస్ట్ రీల్ తనతోనే చేశాను నేను, దాని తర్వాత మయూక్ డాన్స్ బాగా వేస్తాడు, సో మయూక్ తో డాన్స్ వేశాను అప్పుడు ట్రెండింగ్ సాంగ్ లో. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మయూక్ నువ్వు డాన్స్ చేస్తావా, నేను నీకన్నా బాగా చేస్తావా, ధీరజ్ నువ్వు డైలాగ్ చెప్తావా నీకన్నా బాగా చెప్తా. యాక్చువల్లీ మాకు కాంపిటీషన్ ఎప్పుడు అలా ఉండేది కాదు, మాతో మాకే కాంపిటీషన్, కానీ పక్కన వాళ్ళతో చాలా జో, ఇప్పుడు కూడా తెలుగు ఇండియన్ లో కూడా అంతే, అప్పుడు కూడా అంతే, చాలా ఫన్ గా ఎవరు ఎప్పుడు నీకంటే బాగా పాడాలి, నేనే గెలవాలి, నేనే అట్లా ఏం లేదు, చాలా అంత సపోర్ట్, హెల్తీ కాంపిటీషన్, హెల్తీ, చాలా హెల్తీ కాంపిటీషన్ ఇప్పుడు కూడా అంతే. ఓకే, సో తెలుగు ఇండియన్ లో ఎలా అంటే మాకు ఒక సాంగ్ రాలేదు, అంటే ఒక సాంగ్ మాకు రాదు, ఆ సాంగ్ ఇప్పుడు వేరే వాళ్ళకి వచ్చే వేరే కంటెస్టెంట్ కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుంటాను, వాళ్ళు నేర్పించడానికి అంతే రెడీగా ఉంటారు. స్టేజ్ మీద కూడా ఎంత సపోర్టివ్ అంటే ఇప్పుడు లైక్ ఒక ఎపిసోడ్ లో నజీర్ అన్నకి వాయిస్ క్రాక్ అయింది, బికాస్ షూటింగ్ రాత్రి 3 పొద్దున 3 అయింది షూటింగ్, సో అప్పుడు అన్నకి వాయిస్ రావట్లేదు, సో అందరం ఎలా అంటే అన్న బాగా పాడాలి అన్న ఒక హోప్ తో ఉన్నామో అన్న బాగా పాడారు,
అప్పుడు అనిపించింది ఏంటంటే లైక్ అందరూ అందరూ హెల్తీగానే ఉన్నాము, ఎక్కడా కల్మషంగా నేనేమో పాడాలి, నేనే గెలవాలి, ఆ అమ్మాయిలట్ అయిపోవాలి అలా ఎప్పుడు లేదు. అంటే మీరు రన్నర్ అప్ అయినప్పుడే బాగా ఏడ్చేవాళ్ళు, బట్ యు టుక్ సపోర్టివ్ అండ్ చిన్న ఏజ్ ఇంకా ఎదుగుతున్నారు, చాలా జీవితం చూడాలి కదా. అంటే మీ ఏజ్ లో ఉన్నప్పుడు మేము ఖాళీగా కూర్చొని తిరిగే వాళ్ళం, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ప్రతి దాంట్లో స్పీడప్ అయిపోయారు, ఇంకా బాగా సెటిల్ అవ్వాలి తొందరగా అనేది అనే రకంగా. మరి అంటే అమ్మ నాన్న పెంచిన విధానం వేరు, ఇప్పుడు మీరు చూస్తున్న రిధమ్ వేరు అవుట్ సైడ్, సో ఎట్లా అనిపిస్తుంటుంది? అంతా కొత్తగా కొత్తగా ఉంది. అంటే ఏంటి, సంగీతం ఇంతుందా? లేదు, అది స్టార్టింగ్ నుంచే తెలుసు సంగీతం అనేది. ఇంకా సంగీతం అని కాదు, సంగీతం రావడం వల్ల, టాలెంట్ పుట్టుకోవడం వల్ల ఇంతమంది ఇలా రెస్పెక్ట్ చేస్తారా, ఇన్ని చోట్లకి ఇన్వైట్ చేస్తారా? కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు నా వాయిస్ బట్టి. నా వాయిస్ నా వాయిసే నాకు రికగ్నేషన్. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీరు శ్రీకీర్తి కదా, తెలుగు ఇండియన్ ఐడల్లో పాడారు కదా అని రికగ్నైజ్ చేయడం కానీ, సూపర్ సింగర్లో పాడారు కదా అని రికగ్నైజ్ చేయడం కానీ, అట్లా చేస్తున్నప్పుడు కొత్తగా ఉంటుంది. మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి మీ పాప కదా తెలుగు ఇండియన్ ఐడల్లో పాడుతుంది అన్నప్పుడు ప్రౌడ్గా ఉంటుంది కొంచెం. అంటే టీయర్స్ ఎప్పుడు హ్యాపీ టీయర్స్ అంటే నాకు ఎక్కువ టీయర్స్ రావు. హ్యాపీ టీయర్స్ ఎప్పుడు చాలా రేర్ గా వస్తాయి నాకు. అట్లీస్ట్ రియల్ టీయర్స్ ఎమోషనల్ వచ్చాయా? సెన్సిటివ్ మైండ్ సెన్సిటివ్ అంటే తెలియదు అన్న నాకు. ఇంకా సెన్సిటివ్ ఏడవను నేను. ఇప్పుడు సినిమాలు చూసి ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఏడు అలా అలా అంటారా? మీ మైండ్ ఎట్లా సెన్సిటివ్ అంటే లైక్ మీకు ఏదన్నా కొంచెం తీసుకోరాంది ఏదన్నా జరుగుతుంటే ఏడ్చేస్తారా? అది జరిగే దాని ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది. జరిగాయా ఇంతవరకు ఏదన్నా? కంట్లోంచి నీళ్ళు వచ్చాయా? చాలా సార్లు వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు చాలా సార్లు వస్తుంది. ఇంట్లో అంటే ఏదో చీటికి మాటికి ఏదో ఒక మాట వస్తుంది కాబట్టి అక్కడికి ఎప్పుడో మళ్ళీ రాదు. బయట బయట అంటున్నారా? బయట ఎక్కువ రాదు. ఓకే, అంటే ఎవరన్నా లైక్ సరిగ్గా అంటే చూడు మొన్న పాటలో సరిగ్గా వాళ్ళ అంటే అడు చూసిండు కానీ అనాలి ఏదో మానసిక ఆనందం కోసం అన్న కూడా ఏమో వాళ్ళకి అలా అనిపించిందేమో అనుకుని నేను ఒకవేళ అది కరెక్ట్ గా అనిపిస్తే తీసుకుంటాను. ఎక్కువ ఏడవను నేను బయట ఉన్నప్పుడు. ఎక్కువ ఏంటి హాబీస్? ఏంటి సింగింగ్ కాకుండా? సింగింగ్ కాకుండా నాకు డ్రాయింగ్ ఇష్టం. ఓకే, నాకు స్కేటింగ్. యాక్చువల్లీ ఏంటంటే 5th క్లాస్ లో మా స్కూల్లో హాబీ ఉండేది, హాబీ పీరియడ్. ఓకే, మమ్మీ డాడీని బలవంతంగా ఏడ్చి ఏడ్చి స్కేట్స్ కొనిపించా. ఏడ్పించా ఏడ్చా? రెండు. నేను ఏడిస్తేనే వాళ్ళు ఏడ్పిస్తారు. సో ఏడ్పించి ఏడ్పించి స్కేట్స్ కొన్నాను, స్కేట్స్ కొనిపించుకున్నాను. కొనిపించుకుని ఓ 1 ఇయర్ స్కేటింగ్ చేసి దాన్ని పక్కన పెట్టా, పైన పెట్టా. ఇప్పుడు కూడా అంటుంటారు ఎందుకో తెలీదు. అబాకస్ జాయిన్ అయ్యా. అబాకస్ ఇన్ ద సెన్స్ అబాకస్ తెలుసా? మాకు ఓన్లీ ప్లేయింగ్ గేమ్స్ తెలుసు, వేరే వేరే. అబాకస్ అంటే మ్యాచ్ చేయడానికి బీడ్స్. మ్యాచ్ అసలు తెలియదు, నువ్వు అడగద్దు. బీడ్స్ ఉంటాయి కదా, బీడ్స్. ఇట్లా మ్యాచ్ ఫెయిల్ అండి, గర్వంగా చెప్పేస్తున్నా. అబాకస్ జాయిన్ అవుతారు అన్నారు. అబాకస్ కి డబ్బులు తగలెట్టు, స్కేటింగ్ కి డబ్బులు తగలెట్టు, నువ్వు చేస్తాను చేస్తానంటే తర్వాత పక్కన పెట్టేస్తావని ఇంట్లో అంటూ ఉంటారు అన్నమాట. అది అట్లా అయిపోయింది. సో హాబీస్ అంటే తింటా బాగా. ఆ మాట చెప్పొద్దు, అమ్మ అక్కడ నుంచే వస్తుంది. అవును, యాక్చువల్లీ నాకు ఎలా అంటే నేను ఎప్పుడు తింటాను నాకు తెలియదు. ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు నాకు సడన్ గా చాలా ఎక్కువ ఆకలిస్తుంది. ఒకప్పుడు బాగా ఎక్కువ చేసినప్పుడు అసలు తినను, తక్కువ చేసినప్పుడు చాలా ఆకలిస్తుంది నాకు. అలా అలా ఆ రోజే స్టార్ట్ అవుతుంది ఏమో తినాలి ఏమో నాకు తెలియదు. మరి అట్లా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, కల్లాకలే మొత్తం. కానీ సినిమాల్లో ఛాన్స్, సినిమాల్లో ఛాన్స్ వచ్చిందా పాటలకి? సినిమాల్లో ఇంకా రాలేదు, బట్ రికార్డింగ్స్ పాడుతున్నాను. డబ్బింగ్స్? డబ్బింగ్స్ యా, కరెంట్ గా ఒక డబ్బింగ్ చెప్తున్నాను. ఓకే, పెద్ద సినిమానేనా? సినిమా కాదు, ఇట్స్ అన్ యానిమేషన్. ఓ, చూడు యానిమేషన్ అంటే క్రియేటివ్ వర్క్ చెప్పొచ్చు కదా. సినిమా పేరు వద్దు, రిలీజ్ వద్దు. ఏమొద్దు, వాయిస్ మాడ్యులేషన్. ఆ వాయిస్ యాక్చువల్లీ టీనేజర్ వాయిస్, సో మాడ్యులేట్ చేయాల్సిన అవసరం ఏం రాలేదు.
అండ్ ఆల్సో ఇట్స్ మై ఫస్ట్ టైం డబ్బింగ్ అన్నమాట. ఓ కంగ్రాట్స్. సో థ్యాంక్ యూ అన్న. సో చాలా నేర్చుకుంటున్నాను నేను డబ్బింగ్ లో కూడా ఏమేమి ఉంటుంది అందరిని పాతి పెట్టేయండి ఆల్రౌండర్ అక్కడ ఉందని చెప్పడానికి. అయ్యో సోషల్ మీడియాలోకి వచ్చారు చాలా మంది గుర్తిస్తారు అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ టీవీ ద్వారా అందరికి పబ్లిక్ అవుతుంది బట్ సోషల్ మీడియా కూడా అదే ఇంపాక్ట్ కదా. సోషల్ మీడియాలోకి వచ్చాక ఈ రెస్పాన్స్ ఇవన్నీ మీకు ఎలా అనిపించాయి? యాక్చువల్లీ ఫస్ట్ నా ఆడిషన్ సాంగ్ రీల్ ఓకే ఈ షోకి ముందు నేను రీల్స్ పెట్టడం మొదలు పెట్టాను. సో మొదలు పెట్టినప్పుడు నిన్ను కోరి సినిమా నుంచి ఉన్నట్టుండి గుండె సాంగ్ అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఆ రీల్ కి ఫస్ట్ చాలా ఎక్కువ లైక్స్ చాలా రీచ్ వచ్చింది. దాని తర్వాత మహానటి సినిమాలో గెలుపులేని సమరం సాంగ్ పాడాను. ఆ సాంగ్ కి దీనికంటే ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది అన్నమాట. సో పెద్ద పెద్ద సింగర్స్ ఆదితి భావరాజ్ అక్క, ధనుంజయ్ అన్న, రోహిత్ అన్న, వీళ్ళందరికి శ్రీకృష్ణ అన్న, వీళ్ళందరూ కమెంట్స్ పెట్టినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే సోషల్ మీడియా వల్ల ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ షోకేస్ అవర్ టాలెంట్. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఈ షోలో కూడా నేను పాడిన పాటలు ఇట్లా రీల్స్ పెట్టినప్పుడు వేరే వాళ్ళు దాన్ని రీక్రియేట్ చేసి రీల్స్ పెట్టడం కానీ ఇదే కాకుండా కొంతమంది అంటే అప్రిషియేషన్ కూడా ఇస్తుంటారు కదా చాలా మంది. మన సింగర్స్ ఏ ఇప్పుడు లైక్ శ్రీకృష్ణ అన్న కానీ మెసేజెస్ కూడా చేస్తుంటారు కదా పర్సనల్ గా. ఓకే శ్రీకృష్ణ అన్న మెసేజ్ పెట్టారు ఇట్లా బా పాడుతున్నావు అని. కృష్ణ తేజస్వి అన్న, రోహిత్ అన్న, సో వీళ్ళందరూ ఇట్లా సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు ధనుంజయ్ అన్న చాలా అంటే ఎలా అంటే ఓకే మనం చేయగలం అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదో జరుగుతుంది బట్ మనమైతే మనం బాగా చేస్తున్నాం అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇట్లా సోషల్ మీడియా వల్ల చాలా చాలా మంది మెసేజెస్ పెడుతూ ఉంటారు మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం, నేను మీ పాట వింటూ ఉంటాను అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. నేను అంటే ఇంత మందికి ఎక్కుతుంది నచ్చుతున్నారు. ఎస్ నా సోషల్ మీడియా ఎక్కువ మమ్మీ నేను ఇద్దరం హ్యాండిల్ చేస్తాం అన్నమాట. సో నేను కాలేజ్కి వెళ్ళిపోయినప్పుడు మమ్మీ హ్యాండిల్ చేస్తుంది, మళ్ళీ కాలేజ్ నుంచి వచ్చాక నేను హ్యాండిల్ చేస్తాను. ఓకే అండ్ డాన్స్ నేర్చుకోవాలనిపించలేదా? నేను డాన్స్ నేర్చుకున్నాను కంప్లీట్ గా అక్కతో పాటు. అక్కతో పాటు అంటే నేను మళ్ళీ బయట నిలబడ్డారా? లేదు ఈసారి లోపలే. సో లేదు నేను డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇంకా చేయలేదు బట్ డాన్స్ నేర్చుకున్నాను భరతనాట్యమే. ఓకే మరి ఇందాక ఒక మాట అన్నారు నిన్ను కోరిలో ఒక పాట పాడాను ఉన్నట్టుండాను నా కోసం ఒక్కసారి. ఆనందం సగం ఆశ్చర్యం సగం ఏమైనా నిజం బాగుంది నిజం కాలం కదలి కల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం ఇకపై పదిలమే నా పదం నీతో అటో ఇటో ఏవైపు దారి చూపినా ఉన్నట్టుండే గుండె వంద కొట్టుకుందే ఎవరంటే ఎదురైనది సంతోషాలే నిండే బంధం మల్లుక్కుందే ఎప్పుడంట మూడి పడినది. ఎక్సలెంట్ నేను చెప్పి చెప్పి కామన్ అయిపోయింది బట్ చెప్పకుంటే నేను చచ్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యా ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని ఇంత సపోర్ట్ చేసే పేరెంట్స్ అయినా మీ పాట నచ్చి మీకు అప్రిషియేషన్ ఇచ్చే మీ ఫాలోవర్స్ అయినా వాళ్ళందరికీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? నాకు ఇంత సపోర్ట్ చేసి అంటే ప్రతిసారి లైక్ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇప్పుడు లైక్ తెలుగు ఇండినైడ్లోనే కాదు సూపర్ సింగర్లో కూడా తెలుగు ఇండినైడ్లో ఎక్కువ వచ్చింది నాకు. ప్రతి ఎపిసోడ్ తర్వాత నాకు ఇన్పుట్ ఇచ్చారు ఇట్లా చాలా బాగా పాడుతున్నావు అమ్మా అని ఎంకరేజ్ చేశారు, ఇన్పుట్ ఇచ్చారు, ఓట్స్ వేశారు. ఓట్ వాళ్ళు చేయడం కాకుండా వాళ్ళ ఉన్న సర్కిల్లో అందరికీ తో వేయించారు, షేర్ చేసి మరీ చేపించారు. తెలియని వాళ్ళు కూడా ఎంత సపోర్ట్ చేశారంటే ఏదో సొంత వాళ్ళు చేసినట్టే చేశారు. సో నాకు ఐ జస్ట్ ఫీల్ రియలీ బ్లెస్డ్ అంటే నేను చాలా గ్రేట్ఫుల్, చాలా చాలా హ్యాపీ అండ్ చాలా థ్యాంక్స్ నాకు ఓట్ వేసి సపోర్ట్ చేసి ఇంతవరకు తెచ్చినందుకు,
మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను మీ అందరినీ ఇంకా మంచి మంచి పాటలు పాడి అలరిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా ఓటేసా థ్యాంక్ యూ సో మచ్ అన్న యాక్చువల్లీ మీరు మీలాంటి వాళ్ళు అదేం లేదు మాలాంటి వాళ్ళు ఏదేం లేదు బట్ ఒక్కటైతే నేను చెప్పాలనుకున్నా ఇంటర్వ్యూ స్టార్ట్లో చెప్తే ఒక రకంగా ఉంటుంది నా లైఫ్లో నేను చాలా మంది గొంతులు విన్నా బట్ మీరు ఖచ్చితంగా సూపర్ రేంజ్కి వెళ్తారు థ్యాంక్ యూ సో మచ్ గుర్తు పెట్టుకోండి ఆ రోజు వస్తే ఏ పక్కకి వెళ్ళిపో ఇట్లా అడగండి లోపల రండి అని సుధీర్ అన్న మీరు మర్చిపోతారు రికార్డ్ రికార్డ్ అవుతుంది మీ పిల్లలకు కూడా చూపిస్తా చూడు ఏం చేస్తున్నారు కానీ ఖచ్చితంగా మీరు ఇదే ఫోకస్ కానీ ఇదే డిగ్నిటీ పొలైట్నెస్ యూజ్ చేస్తే సుపీరియర్ స్టేజ్ కి పోతారు మీరు అనుకోని ఎవరితో పాడితే కాలు వణుకుతున్నారో మీ పక్కన ఒకరు వస్తే అలా అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ బట్ ఎక్కడ కూడా స్టాప్ చేయకండి తప్పకుండా థ్యాంక్ యూ అండ్ మీరు ఇలాగే మీ చరిష్మాని కంటిన్యూ చేస్తూ చాలా మందికి ఇంకా దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో చూసారు కదండి మన చిట్టి చెల్లి కీర్తి చెప్పిన మాటలు విన్నాక తన గొంతుతో పాడిన పాటలు కూడా మీరు అర్థం చేసుకున్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.